సహకరించాలి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులను రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీర అన్యాయం జరిగింది. నరేంద్ర మోడీ గారు వివక్షపూరితంగా కక్షా సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము ఖండిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోను ఇటు శాసనసభలోను తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే బానిసల నుంచి ఇంతకు మించి మీరేమి ఊహించలేరు, మేమేమి ఆశిస్తలేము. బానిస మనస్తత్వం కాబట్టి ఈ రకమైన ఆలోచన చేస్తారు. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది. పోలవరం కట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు? కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఐటీఐఆర్ కారిడార్లో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అనా పైసా ఇవ్వలేదు? గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మూసి రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగొద్దు? గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్డు కోసం నిధులు కేటాయించలేదు? ఇవన్నీ పక్కన పెట్టండి. దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు. స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రిగా ప్రధాన